నేను మూవీ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్గా ఇలాంటి మీటింగ్ కండక్ట్ చేస్తాను, ఇలాంటి మీటింగ్లో నేను మాట్లాడతాననేది మాత్రం నేను ఊహించలేదు. ఇలాగా ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కృష్ణరాజ్ అంకుల్ ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలవాటు ఉండేది. ఒకటి మాత్రం నాకు గుర్తు, ఏ ఫంక్షన్లో కలిసినా ఎక్కడికి వెళ్ళినా ఈయన వచ్చేటప్పుడు మాత్రం ఆ ఆరా వేరేగా ఉండేది. ఎప్పుడు బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండేది, ఎప్పుడు ఇలా నిలబడేవాడు. నాన్నగారు చెప్పేవారు అలా ఉండాలి పోస్చర్. ఆయన మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ వినేవారు, ఇప్పుడు కూడా. సన్నిహితంగా ఉన్న వాళ్ళకి దగ్గరున్న వాళ్ళకి తెలుసు, నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నేను అసలు నా పేరు చెప్పకముందు నేను నిలబడాలి అని ఫస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పి కృష్ణరాజంగ, రే నువ్వు నిలబడుతున్నావు ఈసారి, ఫస్ట్ అప్పుడు ఎలక్షన్స్ ఉండవన్నారు, నువ్వు నిలబడుతున్నావు చేయాలి అంకుల్ నాకు చేస్తాను అంకుల్ నాకు ఇది. నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు వద్దు బ్రదర్ వద్దు, వాడికి ఎందుకు వాడు సినిమాలు అవి చూసుకున్నాను. నాన్నగారిని దబాయించారు. దాసన్ నారాయణరావు గారు తర్వాత నేను అంతగా ప్రేమించి పెద్దరికంగా చూసింది కృష్ణరాజ్ గారిని. మా డిఆర్సి కమిటీ అంటే డిసిప్లిన్ అండ్ రికన్సిలియేషన్ కమిటీకి చైర్మన్ ఆయన. నటులుగా మేము కానీ అసోసియేషన్లో సరిగా చేయకపోతే మాకు దారి చూపించి ఆదర్శంగా ఉంటారని ఆ పొజిషన్ మేము ఇచ్చాం. కరెక్ట్గా ఒక 3 రోజుల ముందు, ఆయన చనిపోతున్న 3 రోజుల ముందు, ఒక నెలకు ముందు కలిశాను ఆయన్ని. అప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు మేము చెప్తూనే వెళ్ళాం, శివబాలాజీ కానీ నరేష్ గారు కానీ మేమందరం వెళ్ళేటప్పుడు ఆయన కలవడానికి ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్తున్నామే కరెక్ట్గా రిపోర్ట్లు తీసుకెళ్ళాలి లేకపోతే తిడతాడు ఆయన అనేవాళ్ళం. ఆయన కరెక్ట్గా ఆయనకి భయపడి మేమందరం త్వరగా చేసేవారం. ఆయనకి ఒక రిపోర్ట్ ఇస్తాను అంకుల్, ఇంకా నెల నెల ఒక స్టాండర్డ్ మంత్లీ రిపోర్ట్ మీకు ప్రతి నెల 10వ తేదీ ఇస్తాను అంకుల్, అది వచ్చి తీసుకొచ్చి మీకు చూపిస్తాను, అది అర్థమైపోద్ది అసోసియేషన్ ఏం జరుగుతుందో, మీకు అప్ టు డేట్ ఉంటారు అంకుల్ అన్న. 8వ తేదీ రిపోర్ట్ రెడీ అయితే ఆ పెద్ద ఆయన దగ్గర తిట్లు ఎందుకు అయితే తినేది, కరెక్ట్గా ప్రిపేర్ చేయండి, ఒక 5 రోజులు టైం తీసుకుంటాను, తీసుకొని నేను మళ్ళీ వెళ్ళి కలుద్దాం, ఒకేసారి పర్ఫెక్ట్గా వెళ్ళండి అన్న. ఒకటి నేర్చుకునింది ఎప్పుడు చేయాల్సింది అప్పుడే చేయాలని ఇది ఒక గుణపాఠం నాకు. ఈజ్ అ లెజెండ్. ఫిజికల్గా ఆయన మాతో ఉండకపోవచ్చు ఈరోజు, కానీ ఆయన జ్ఞాపకాలతో ఆయన సినిమాలతో చిరస్థాయిగా మనతోనే ఉంటారు ఆయన. ఐ ప్రే ద ఆల్మైటీ గాడ్ వాళ్ళ ఫ్యామిలీకి స్ట్రెంగ్త్ ఇవ్వాలని.